चंद्र बा फुल बिजल उला बतक मारे आड़ कुरकने अला यंगिपूल बतकम एट वेरस्तर एट आड़ो चूपस्ता वरंगल को पोई చంద్రబ్బా అందరి తోటి ముచ్చట పెట్టి మస్తు బతుకమ్మ చేయనికి మస్తు పూలు తీసుకొని వచ్చిండ్రు అందరి తోటి మాట్లాడదాం అంటే బతుకమ్మ చేపిద్దాం వీళ్ళందరి తోటి బతుకమ్మ పాటలు ఇట్లా వాడిపిద్దాం ఎట్లా అనిపిస్తుంది ఇడ బతుకమ్మ వేరుసుడు చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే కొంతమంది ఇట్లా బతుకమ్మ అని కొంతమంది ఎంగిలి బతుకమ్మ అని తిన్న తర్వాత వేర్చుకుంటారు కొంతమంది ముందే బతుకమ్మ అని వేర్చి భోజనం చేస్తారు రజనమ్మ ఏం చేస్తావు టీచర్ అమ్మా నువ్వేం పని చేస్తావు నేను లెక్చరర్ ఓయమ్మా మీరు గింత గింత సాధుకున్నోళ్ళు ఉన్నారు మరి మీరు బతుకమ్మలు గితకమ్మలు వేరుస్తారా ఇవి మన తెలంగాణలో మన సంస్కృతిలో బతుకమ్మ అనేది చాలా చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా కూడా ఇది మనం పాటించాలి అటుకులు బెల్లం మంచిగా ఇది ఒక ప్రసాదము పులిగోర ఒక ప్రసాదము మక్కజొన్నలు బెల్లము బెల్లము మంచిగా ఏసి ఇది ఒక పొడి చేస్తారు జేక్ ఒక పాట వాడక మేము బతుకమ్మ దబదబ వేర్చుకుంటాం శ్రీలక్ష్మి దేవి చందమామ సృష్టి బతుకమ్మయ్య చందమామ శ్రీలక్ష్మి దేవి చందమామ సృష్టి బతుకమ్మయ్య చందమామ పుట్టిన రీతి చెప్తే చందమామ వనితలు వినరమ్మ చందమామ పుట్టిన రీతి చెప్తే చందమామ వనితలు వినరమ్మ చందమామ చిన్నప్పుడు ముద్దుగా అడవికి పోయి పూలు తెచ్చుకుందరు ఇప్పుడు ఏమో మార్కెట్ కు పోయి పూలు తెచ్చుకుంటున్నారు ఎట్లా అనిపిస్తది ఇట్లా తెచ్చుకుంటుంటే ఇప్పుడు అడవికి పోలేం కాబట్టి మాకు దొరికిన దగ్గరే తెచ్చుకోవాలి కాకపోతే అది కొంచెం థ్రిల్లింగ్ ఉండేది బతుకమ్మ పండుగ అంటేనే అందరూ ఆడవిల్లలు అమ్మమ్మ గారి ఇంటికి పోతుంటారు అమ్మగారి ఇంటికి పోతుంటారు అమ్మమ్మ వాకిట్ల ఉయ్యాలో పోక దొరికింది ఉయ్యాలో పోకను కొంట పోయి ఉయ్యాలో ఇంటెనకాయే సిరుయ్యాలో వేయి స్తంభాల గుడికాడికి పోయి ఆడ ఆడుకుందామండి అట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలి ఆడెను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చెనడు వాకిలి నుండి చెరువు వలుగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల బారో ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము ప్రతిసారి తప్పనిసరిగా వస్తాం ఆడపడుచులందరూ బతుకమ్మను ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు అందరి చేతులలో పోలే బతుకమ్మ ఆడుతున్నారు ఏం చేసుకుంటా వీడియో తీసుకుంటా చూసుకుంటాం రేపటి మా పిల్లలకు చూపించుకుంటామని ఓరు గల్లు అంటే గల్లు లెక్కనే ఉంటది ఇక్కడ బతుకమ్మ చాలా సంతోషంగా చేసుకుంటాం మేము ఎందులనే మనం గౌరమ్మగా భావించి ఆడుకునే ఆట ఇది బతుకమ్మ ఆట నేను ఆదిలాబాద్ నుంచి వచ్చినాక వరంగల్లోనే మంచిగా అవుతుందండి ఇంకా ఆదిలాబాద్ వాళ్ళు మహారాష్ట్ర బార్డర్ ఉంటది కాబట్టి వాళ్ళకు అంత బతుకమ్మ గురించి ఐడియా ఉండదు మంచిగా నాగల్ నాణ్యాలు వేసి తీసుకొని వచ్చింది నేనేనండి ఎవ్రీ ఇయర్ వెరైటీగా తయారు చేస్తాను ఈసారి హ్యాండ్స్ పెట్టా ఇక్కడ హైదరాబాద్ ఉన్న ప్రతి ఇయర్ ఇక్కడనే జరుపుకోవడం మాకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఎప్పుడు ఇక్కడే జరుపుకుంటాం మేము డీజే పాటలు పెట్టేసరికి ఈ బతుకమ్మ పాటలు వెనక్కి పోతాయి రావట్లేదు ముందుకు గొంతుల నుంచి అవి వింటాను స్టెప్పులు వేసుకుంటా డాన్స్లు వేస్తారు దీపకాంతుడు పూల పల్లెలు మెరుపు తీగలోనే అరె ముడిప ముంపినాడే వేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుపులో కలుపు తీరనే పూల వెలుగు నేల కాసి పగలాలి